దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక మా అందరం బాగున్నారుగా చాలా సంతోషం మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ మీరు చెప్తున్న సాక్ష్యాలు ఇంటూ ఉంటే నేను ఎంతగానో సంతోషపడుతున్నాను నేను ఏదే చెప్తానో అదే నేను చేస్తున్నాను నేనే ఫోన్ ఇస్తానని చెప్తున్నా నేనే మాట్లాడతానని చెప్తున్నా నేనే మాట్లాడుతున్నా సరే చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 39 40 వచనాలు తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేట దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా ఇప్పటి వరకు మమ్మల్ని అందరిని క్షేమంగా ఉంచి అయ్యాకి నీ కాపుదల్లో ఉంచినందుకే వందనాలు టీవీ ముందు యూట్యూబ్ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక ఈరోజు మన అంశం ఏంటంటే ప్రార్థన 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 మన అంశం పేరే మూడు పాలు ప్రార్థన 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో దేనైనా సరే జయించాలి అని అంటే మొదటగా మన హృదయాన్ని జయించాలి మన ఆలోచనల్ని జయించాలి దేవుని వాక్యంలో ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు మన హృదయం మనల్ని ఎన్నోసార్లు మోసం చేస్తుంటుంది తద్వారా ఎన్నో ఇబ్బందులు గల పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటాం హృదయం ఆశపడకూడని వాటి కొరకు ఆశపడుతూ ఉంటుంది చేయకూడనివి చేయాలని ప్రేరేపిస్తూ ఉంటుంది ఇప్పుడున్నది కాసేపటికి లేకుండా చేస్తుంది అందుకే అది చాలా మోసకరమైనది తన మనసును లేక తన హృదయాన్ని జయించినవాడు లోకాన్ని జయించొచ్చని లోకంలో సామెత చిన్నతనంలో కూడా మా అమ్మ అంటూ ఉండేది మనసును జయిస్తే దేన్నైనా జయించొచ్చని మన హృదయము లేక మన మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది దీని మూలంగా మనం కొన్ని మంచి పనులు చేస్తాం కొన్ని పరువు తక్కువ పనులు చేస్తాం కొన్ని అపకీర్తి తెచ్చిపెట్టే పనులు చేస్తాం కొన్ని కీర్తిని తెచ్చిపెట్టే పనులు చేస్తాం మంచి పేరు తెచ్చిపెట్టే పనులు పర్వాలేదు కానీ అపకీర్తిని అవమానాన్ని తీసుకొచ్చేటటువంటి ఆశ హృదయానికి ఉంది కాసేపు ఏమో మంచిదే బాగుందాం నేను బాగున్నాను అనుకుంటాం మరి కాసేపట్లోనే ఏదో పనికి మాలిన పని మనతో చేపించి అయ్యో అనవసరంగా చేశానే అని మరలా అనిపిస్తుంది అందుకే అది మోసకరమైనది గనుక దాన్ని జయించాలి అని అంటే ప్రార్థన అలాగే దాన్ని జయించలేకపోతే ఏం జరుగుద్దో కూడా మనం చూస్తున్నాం దాన్ని గనుక జయించలేకపోతే మనం శోధనలో పడతాం అది ఏ శోధనన్నా కావచ్చు ఎంతో భక్తిపరుడైనటువంటి సంసోను బలవంతుడైన సంసోను అభిషేకించబడిన సంసోను ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను తన మనసును జయించలేకపోయాడు తన మనసు తన్ని మోసం చేసింది చెప్పానగా ఇందాక హృదయం అన్నిటికంటే మోసకరమైందని తన మనసు తన్ని మోసం చేసింది దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టింది ఏంటి ఆ సంబంధం అంటే అక్రమ సంబంధం ఈ రోజున ఎంతోమంది సోషల్ జీవితాల్లో
ఎంతో మంది మంచిగా ఉంటున్నారు, మంచి సేవ చేస్తున్న వారి జీవితాల్లో కూడా తన హృదయం చేసే మోసాన్ని జయించలేక పడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ సంసోను కూడా అభిషేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, మంచి బలమైన వాడు, అందమైన వాడు, శక్తి కలిగిన వాడు అయినప్పటికీ తన హృదయం దేవునికి వ్యతిరేకమైన దాన్ని కోరుకుంది, ఆశను కోరుకుంది. కోరికను నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గర తీసుకున్న తీర్మానాన్ని కూడా పక్కన పెట్టాడు. ఈ రోజున ఎంతో మంది వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వారు విశ్వాస జీవితంలో ఓడిపోతున్నారు, వారు సంఘ పరిచర్య జీవితంలో ఓడిపోతున్నారు. పైకి మాత్రం బాగానే ఉన్నట్లుగా బిల్లపిస్తున్నారు, కానీ చాలామంది రకరకాల సమస్యలతో ఇరుక్కుపోతూ ఉన్నారు. పాస్టర్లే కానీ, పాస్టర్ల పిల్లలే కానీ ఈ బలహీనతల్లో ఇరుక్కుపోయి చాలామంది వారి విశ్వాస జీవితాన్ని సంఘాలను పాడు చేసుకున్న దాఖలాలు చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. చూడండి, టీవీలో పేపర్లో చూస్తూ ఉంటే పలానా పలానా క్రైస్తవులు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి వింటూ ఉంటే, ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులన్నీ కూడా ఇలాంటివే వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా శోధన, ఇంకొకళ్ళకి తిండి శోధన. ఎంతసేపు వాళ్ళు తింటూనే ఉండాలి, మేస్తూనే ఉండాలి. ఆ మేయడం వలన బాడీ బరువు పెరిగిపోతుంది, ఆ మేయడం వలన బరువు ఎక్కి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఆయాసం వస్తుంది, భక్త ఆయాసం వస్తుంది. దేవుని పని చేయడానికి వచ్చి దేవుని పని చేయలేని పరిస్థితుల్లోనికి బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయే సేవకులు ఎంతోమంది ఉన్నారు. తమ నోటిని కాచుకోలేక తమ బాడీని పర్వతాల్లాగా తయారు చేసుకుంటున్నటువంటి సేవకులు. కొంతమంది ఆలోచన ఏంటంటే, మంచి బాణ పొట్ట లేనిదే సేవకులను పిలవరట, బాగా పొట్ట ఎక్కువ ఉంటే ఎంత పెద్ద పొట్ట ఉంటే అంత పెద్ద సేవకులు అంటారట, అన్ని తిప్పలు కూడా వస్తాయి. గనుక మనం ఆ ఆలోచన మాని, ప్రియమైన దేవుని బిడలారా, విశ్వాస జీవితంలో ఉన్న మనం విజయాలు సంపాదించుకోవాలి. చాలామంది వారు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అందులో సఫలీకృతులు కాలేకపోతున్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఉద్యోగానికి ఇంటర్వ్యూ దాకా వెళ్తుంది, ఒకటవుతుంది, రెండవుతుంది, వైవాలో పోతాం, ఈ రకరకాలుగా అపజయాల మీద అపజయాలు చూస్తూ ఉంటే శోధన. కొంతమంది దేవుని కంటే చదువుని ప్రేమించడం, దేవుని కంటే ఆ వర్క్ను ప్రేమించడం, దేవుని కంటే ఫంక్షన్స్ని ప్రేమించడం, దేవుని కంటే బంధువుల్ని ప్రేమించడం, దేవుని కంటే స్నేహితుల్ని ప్రేమించి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటం వారి జీవితానికి శోధన. ఇలాంటి శోధనలన్నీ కూడా వచ్చినప్పుడు, ఆ నష్టపోయినప్పుడు మన మనసు ఎంతో వేదన చెందుతూ ఉంటుంది. చాలామంది ప్రేమ ప్రేమ అని ఈ రోజున యవనస్తులు చాలామంది ప్రేమ ప్రేమ అని చెప్పి, ఎందువల్ల కాలేజీకి వెళ్తున్నారో, ఎందువల్ల ఉద్యోగానికి వెళ్తున్నారో దాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అనేక ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు, బాధ అనుభవిస్తున్నారు, దుఃఖం అనుభవిస్తున్నారు, తీరని వేదన అనుభవిస్తున్నారు. ఆ వేదన అనుభవించకుండా ఉండాలంటే, అలాంటి శోధనలు జయించాలి అంటే యేసుక్రీస్తు చూపిన మార్గం, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ఆయన వాడుకు చప్పున ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. నువ్వు వాడుకు చప్పున సెల్ ఫోన్ తీసి చూస్తున్నావు, నువ్వు వాడుకు చప్పున పొద్దునే లేచి ఫోన్లు మాట్లాడుతున్నావు, నువ్వు వాడుకు చప్పున వాకింగ్కి వెళ్తున్నావు, వాడుకు చప్పున ఎక్సర్సైజ్కి వెళ్తున్నావు, వాడుకు చప్పున జిమ్లకు వెళ్తున్నావు, వాడుకు చప్పున చీకటితో లేచి నీ వ్యాపారాలకు వెళుతున్నావు, నీ వాడుకు చప్పున జూమ్ మీటింగ్లకు వెళ్తున్నావు. యేసుక్రీస్తు జూమ్ మీటింగ్లో ఉండమని చెప్పలేదు, లేకపోతే సువార్త చెయ్యి వెళ్ళి ఎంతసేపు నీ పని సువార్త చేయటమే అని చెప్పలేదు.
దేవుడు చెప్పిన మాట ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రతి విజయానికి కారణం. నువ్వు పాపం చేయకుండా ఆపేది ప్రార్థన. నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది ప్రార్థన. నువ్వు లాస్ అయిపోకుండా, నువ్వు మోసపోకుండా, నువ్వు దిగజారిపోకుండా, నువ్వు బలహీనుడు బలహీనురాలు కాకుండా, నీ పరువు పోకుండా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగేది ప్రార్థన. మంచి ఆలోచనలు ఇచ్చేది ప్రార్థన. మంచి మనసునిచ్చేది ప్రార్థన. సహాయం చేసే చేతులు ఇచ్చేది ప్రార్థన. కొంతమంది అంటారు ప్రార్థించే పెదవులు కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని కొంతమంది అంటూ ఉంటారు. సహాయం చేసే చేతులు కావాలి అంటే ముందు దేవునితో సంబంధం ఉంటే ఆ మనసు మనకు వస్తుంది. కాబట్టి ప్రార్థనే ముందు. ప్రార్థన ఉంటేనే హెల్ప్ చేయగలం. ప్రార్థన ఉంటే హెల్ప్ చేయడానికి మనకు మనసు వస్తుంది. చాలామంది కోట్లు లక్షలు ఉన్నవారు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు, పిల్లికి బిచ్చం పెట్టరు, కానీ మన ప్రార్థన బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి వారం 200 పైకే బిర్యానీ ప్యాకెట్లు పంచడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. తయారు చేసి ప్యాకింగ్ చేసి అంతమందికి విజయవాడలో ఆకలితో అలమటిస్తున్నటువంటి బిడ్డలకు పంచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రార్థన ద్వారా ఆ స్తోమతనిచ్చాడు. ప్రార్థన ద్వారా ఆ మనసునిచ్చాడు. లక్షల కోట్లు ఉన్నవాళ్ళు కూడా ఒక ముద్ద పెట్టడానికి ప్రయత్నం చేయరు. ఎంతసేపు రాని 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 అని కూడబెట్టుకుంటారు, కానీ పెరిగే కొందుకు డబ్బు పెంచుకుంటారు, కానీ దేవుని భక్తి విషయంలో ఎదుగు బదుగు లేని స్థితిలో ఉంటున్నారు. చాలామంది వారి జీవితంలో డబ్బే ప్రాధాన్యం, డబ్బు సంపాదనే ముఖ్యం, డబ్బు కొరకే జీవితము, జీవితమే డబ్బు అనుకుంటున్నారు. అది చాలా రాంగ్. డబ్బు అవసరమే, బ్రతకడానికి డబ్బు అవసరమే, టీవీ కార్యక్రమాలు చేయడానికి డబ్బు అవసరమే, అన్నదానం చేయడానికి డబ్బు అవసరమే. ఆ డబ్బు కోసం మనుషుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాల్సిన పని లేదు. మనం కూర్చుని దగ్గర మోకరించి మనం యథార్థంగా ప్రార్థన చేస్తే ఆ ఇచ్చేవారిని మీలో నుండి లేపుతాడు, ఇచ్చేవారిని నలుమూల నుండి తీసుకుని వస్తాడు. అనేక మందికి పెట్టేటట్లుగా మన మనసును బట్టి దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. గనుక మనం శోధనలో పడకుండా ఉండాలి. కొంతమంది డబ్బు శోధన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ డబ్బు సంపాదించడానికి ప్రార్థనకు రారు, ఆ డబ్బు సంపాదించడానికి ఆదివారం ఆరాధనకు రారు, ఆ డబ్బు కోసం అంపర్లాడుతూ నీతిని కోల్పోతారు. లంచాలు తీసుకుని డబ్బు పోగు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. అయ్యో నేను దేవుని బిడ్డనే, అయ్యో నా పేరు క్రైస్తవ పేరే, అయ్యో ఇది తీసుకుంటే దేవుని నామానికి అవమానమే అనే మనసు ఏమాత్రమును ఉండదు. కారణం వారి జీవితంలో ప్రార్థన లేకపోవడం, వారి జీవితంలో దేవునితో సంబంధం లేకపోవడం. గనుక శోధనలో పడకుండా, శోధనలో పడి దానివల్ల వచ్చే ఆ యొక్క కష్టాలు నష్టాలు అనుభవించకుండా ఆపేది ప్రార్థన. గనుక ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాడు. మనం ప్రార్థించగలుగుతున్నామా? ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, అయ్యా నాకు ఆ ఉద్యోగం ఇష్టం అయ్యా, దానిని చిత్తంగా మార్చు. అయ్యా నాకు ఆ వ్యాపారం ఇష్టమయ్యా, దాన్ని నీ చిత్తంగా మార్చు. అయ్యా నాకు ఆ పెళ్లి కూతురు ఇష్టమయ్యా, నీ చిత్తంగా మార్చు. పలానా అబ్బాయి నాకు ఇష్టమయ్యా, నీ చిత్తంగా మార్చు. నేను సినిమాకు పోతున్నానయ్యా, టికెట్లు దొరికేటట్టు చెయ్యి. ఎంత భయంకరంగా ప్రార్థన చేస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్ని కొన్ని సమయాల్లో మన కార్యాలు లేట్ అవుతూ ఉన్నప్పుడు దానివల్ల మనకు ప్రమాదం ఉంది, దానివల్ల మనకు నష్టం ఉంది, దానివల్ల మన ఆత్మీయ జీవితం దిగజారిపోద్ది అని దేవుడు ఆలోచన కలిగి కొన్నిసార్లు మనకు అడిగిన వెంటనే కొన్ని ఇవ్వడు. అప్పుడు అయ్యా ఇది నీ చిత్తమో కాదో, అయ్యా ఇది నీకు అనుకూలమో కాదో, ఇది నాకు క్షేమమో కాదో,
ఇది నాకు లాభమో కాదో ఇది నా ఆత్మీయ జీవితానికి ఎదుగుదల ఇస్తదో లేదో అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తే మంచి ఆలోచన దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక భక్తుడు అడిగితే ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది మీ విజయాలకు కారణం ఏంటి ఈన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి మీరు వచ్చారు కదా దీనికి కారణం ఏంటయ్యా అని అడిగితే మూడు కారణాలు ఉన్నాయని చెప్తాడు ఆ భక్తుడు ఆ మూడు కారణాలు ఏంటో నేను చెప్పన ఒకటో కారణం అంటున్నాడు ప్రార్థన రెండు అంటున్నాడు ప్రార్థనే మూడు అంటున్నాడు మళ్ళీ ప్రార్థనే ఆ ప్రార్థనలోనే గొప్ప విజయం ఉంది ఆ ప్రార్థనలోనే దేవుని చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం ఆ ప్రార్థనలోనే తెలివిగా అడుగులు వేస్తాం ఆ ప్రార్థనలోనే మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఆ ప్రార్థన ద్వారానే మంచి విజయాలు సంపాదించుకుంటాం కనుక ఇక్కడ అంటున్నాడు వేదనతో అంటున్నాడు బాధతో అంటున్నాడు అయ్యా నా ముందు ఉన్నటువంటి పాపపు గిన్నె ఈ శ్రమల గిన్నె అయ్యా ఒక్కసారి ఈ గిన్నె నా యద్ద నుండి తీసేయి నీ చిత్తమైతే అంటున్నాడు కానీ మరలా అంటున్నాడు నా ఇష్టం కాదయా నీ చిత్త ప్రకారంగా చెయ్యి ఆ రోజున యేసుక్రీస్తుని గనక మన కొరకు బలియాగంగా ఆయన అర్పించకపోతే తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని మన కొరకు కార్చి ఉండకపోతే ఈ రోజున మనలో చాలా మంది చచ్చిపోయేవాళ్ళు చాలా మంది అంటే ఎవడ పాపం చేస్తే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి మరణించి మూడో రోజున తిరిగి లేచాడు ప్రమామయుడిగా వచ్చాడు గనుక మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ మనం తప్పులు చేసినప్పటికీ సరిదిద్దుకుంటారని కొంత సమయాన్ని ప్రతి వారికి ఇస్తున్నాడు దాన్ని కొంతమంది ఆటకైతనంగా ఆసరాగా తీసుకొని దేవుడు చేతగానోడు దేవుడు పనిష్మెంట్ ఎవడో చూడు అట అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి అక్రమ అన్యాయాలు చేసేవారు వైపు చూచి వీరి జీవితంలో కూడా అపవిత్రంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంటారు మీరు ఎప్పుడు కూడా మనుషుల్ని చూడబాకండి వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఆ ఆలోచనలు లాభాపేక్షతో కూడి ఉంటాయే తప్ప నీ మంచి కోరి చేసే ఆలోచనలు ఉండవు గనుక నీ ఆలోచన దేవుని దగ్గర పెట్టు అంటే ప్రార్థన చేయి నీ సమస్య దేవుని దగ్గర పెట్టు అంటే ప్రార్థన చేయి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పరలోకం నుండి దేవదూత వచ్చి ఆయనను బలపరచెను ఆయనకు సరిచర్య చేసెను అని చెప్పి మనం చూస్తున్నాం చాలామంది ధైర్యాన్ని కోల్పోతుంటారు వాళ్ళకు వచ్చిన షుగర్ వ్యాధిని బట్టి వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ వ్యాధిని బట్టి వాళ్ళకు వచ్చిన బీపీని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ గ్యాస్ ట్రబుల్స్ని బట్టి బలహీనమైపోయి ఇంకా నా పని ఏముంది నా పని అయిపోయింది ఇంకా నేను తిరగలేను చేయలేను అని చెప్పి కొంతమంది బలహీనతతో కూడిన మాటలు మాట్లాడుతూ రోగాన్ని పెంచుకుంటూ ఉంటారు నిజంగా ఈ శ్వాస జీవితంలో ఉన్న నీవు దేవుని మీద నిజంగా నువ్వు ఆధారపడితే ఆ షుగర్ ఏం చేయలేదు ఆ బీపీ ఏం చేయలేదు దానికి సంబంధించిన ఆహారపు అలవాట్లు కాస్త మార్చుకొని చక్కగా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా హిందూస్ అంటారు మెడిటేషన్ అంటారు మరికొంతమంది అంటారు యోగా అంటారు నేనంటాను దేవునితో ప్రార్థన ఎప్పుడైతే నా దేవునితో ప్రార్థనలో గడిపావో తప్పకుండా ఆయన ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వగలడు హల్లెలూయా గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవదూత వచ్చి పరిచర్య చేసినట్లుగా ఆయనకు కనపడి ఆయనను బలపరచను ఇక్కడ రాయబడి ఉంది అలాగే బలహీన స్థితిలో ఉన్న మనల్ని బలపరచడానికి కావాల్సింది ప్రార్థన హీనస్థితిలో ఉన్నవారిని ఉన్నత స్థితిలోనికి తీసుకురావడానికి కావలసింది ప్రార్థన అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రార్థన భయములో ఉన్నవారికి బలాన్ని ఇచ్చేది ధైర్యాన్ని ఇచ్చేది ప్రార్థన అవసరతలో ఉన్నవారు అక్కరలు తీర్చేది ప్రార్థన చాలామంది మందిరమంతా ఓడమంటారు సువార్త చేయమంటారు చేస్తారు
బైబుల్ చదవమంటే చదువుతారు, పాటలు పాడమంటే ఎన్ని పాటలైనా ధారాళంగా పాడేస్తారు. కూర్చుని అరగంట ప్రార్థన చేయమ్మా ప్రార్థన చేయనాన్న అంటే మాత్రం పావు గంటకే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఎంత కష్టపడిపోతారో. కష్టమైన దాన్ని నువ్వు ఇష్టపడి చేసినప్పుడు ఆ ప్రార్థనలో గొప్ప విజయం ఉందని తెలుసుకో. సాతాను గాడు ప్రార్థన చేయకుండా రకరకాల ఆలోచనలు పెట్టి మనల్ని భక్తిహీనులుగా చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు. నువ్వు భక్తిలోకి ఎదిగేటప్పుడు, నువ్వు పరిచర్యలో వాడబడేటప్పుడు, నువ్వు ఆత్మీయంగా పరిశుద్ధత కలిగి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు రకరకాల శోధనలు పెట్టి నిన్ను వెనక్కలాగటానికి ప్రయత్నం చేస్తాడు. గనుక ఎప్పుడూ నువ్వు వాటిలో ఇరుక్కోబాకు. అవన్నీ కూడా తొలగించే శక్తి కలిగిన దేవునికి మనం చేసేది ఒక్కటే ప్రార్థన. వచ్చి చాలించుకుని తన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు అంటున్నారు, శోధనలో పడకుండా ఉండాలంటే మీరు మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాను కదా అని చెప్పి వాళ్ళతో అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మీరు కూడా శోధనలో పడకుండా, పడిన శోధన నుండి బయటికి రావాలంటే కావాల్సింది ప్రార్థన. దాని శక్తి దేవుని మీద ఆధారపడు. తప్పకుండా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని దేవుడిని పట్ల జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, అనారోగ్యంగా ఉన్న చోట ఎవరైతే హస్తం పెట్టుకున్నారో యేసు నామములోని బిడలకు స్వస్థత కలుగును గాక. విత్తబడిన వాక్యం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అయా ప్రతి సమస్యకు ప్రార్థన. బలహీనతలో ఉన్నవారిని బలపరిచేది ప్రార్థన. పిరికితనంలో ఉన్నవారికి ధైర్యం ఇచ్చేది ప్రార్థన. వాటెములో ఉన్నవారికి విజయం ఇచ్చేది ప్రార్థన. లేమిలో ఉన్నవారి ఉన్నతికి తీసుకొచ్చేది ప్రార్థన. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేది ప్రార్థన. బీదరికాన్ని ధనికులుగా మార్చేది ప్రార్థన. ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రార్థన వల్ల ఎన్నో జయాలు మేము చూస్తున్నామయ్యా. వీళ్ళందరూ కూడా ప్రార్థించి 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 విజయాలు పొందుకొందురుగాక. అలాగే ప్రభువా, ఈ వారం పంపిన అన్నదాన కానుకలను దీవించండి. అలాగే టీవీ ప్రోగ్రాం చంపిన కానుకలను దీవించి అనేక రెట్లు బిడ్డలకు ప్రతిఫలం కలుగునుగాక. ఈ కార్యం నీ కృప ఈ బిడ్డలందరి పట్ల జరిగించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెట్టాం. మీరు ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. అలాగే విఎన్పురం కాలనీ గన్నవరం దగ్గర ఉదయం 11 గంటలకు ఆదివారం ఆరాధన జరుగుతుంది. అలాగే శుక్రవారం 7 గంటలకు ఆరాధన ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కనుక మీరు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీలో ఎవరికైనా అన్నదానం చేయాలని, అలాగే ఆ టీవీ కార్యక్రమంలో సపోర్ట్ చేయాలని ఆశగా ఉంటే ఇంకా ఏ ప్రార్థన అవసరతలున్నా నాకు ఫోన్ చేయండి, నేనే మాట్లాడతాను, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రీ
మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా